కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్స్ కి ముందు చాలా హామీలు ఇచ్చింది రైతుల కోసం అని. వాళ్ళు గెలిచింది సిటీలో ఒక సీట్ రాలేదు వాళ్ళకి. వాళ్ళకు వచ్చిందంతా విలేజ్లలో జిల్లాలలో వచ్చినాయి. జిల్లాలలో రైతులను మోసం చేసి రైతులకు కళ్ళిబుల్లి మాటలు చెప్పి రైతుల కోసము మా సోనియమ్మ బర్త్డే మీరు 2-2 లక్షలు తీసుకోండి రుణమాఫీ చేస్తా అని సోనియా గాంధీ రాహుల్ గాంధీ వీళ్ళందరూ తుక్కుగూడ మీటింగ్లో చాలా హామీలు ఇచ్చారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ హామీ ఇచ్చారు, అది పూర్తి కాలేదు. ఎంతోమంది రైతులు చనిపోతున్నా కానీ వాళ్ళని పట్టించుకోవట్లేదు. రైతుల ఓట్లు వేస్తేనే మ్యాక్సిమం రైతుల ఓట్లు వేస్తేనే గెలిచిన కాంగ్రెస్ పార్టీ మాట తప్పుతుంది. అలాగే కౌలు రైతులకు పైసలు ఇస్తాను అది ఇవ్వలేదు. కేసీఆర్ 1000 రూపాయలు ఇస్తున్నాడు, ఆ 1000 రూపాయలు ఏం సరిపోతాయి, నేను 15000 ఇస్తా అన్నాడు. దాని దిక్కు లేదు, దాని బుద్ధి లేదు, ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా అందరికి రుణమాఫీ చేసేస్తాం, రైతు భరోసా అంటే రైతు బంధు లేదు, రైతు భరోసా దిక్కు కూడా మేము పావులు కదుగుతున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. ఇప్పుడు ఈ రోజుకి ఒక పెళ్ళి అయిన వాళ్ళు 9 నెలల పాప పుడుతుంది, 9 నెలలు అయింది. ఈ సోనియా గాంధీ మాటలు ఎక్కడ పోయినాయి? ఈ రాహుల్ గాంధీ చిన్నపిల్లల మాటల్లాగా బయట దేశం వెళ్ళి భారతదేశాన్ని తప్పుగా మాట్లాడతాడు. అట్లాంటి నాయకులు ఇచ్చిన హామీలు ఏడ నిలబెడతాయండి? 9 నెలలు అయింది, ఇప్పటి వరకు ఏ వర్క్ చేయలేదు వాళ్ళు. రైతులు ఎంతమంది గోసపెడుతున్నారు, అలాంటి వాళ్ళ మాటలు నమ్మి రైతులు చాలా మంది మోసపోయారు. ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి రాబోయే కాలంలో గట్టిగా రైతులు ప్రజలు బుద్ధి చెప్పాలని కోరుతున్నాము. అలాగే చాలా మంది మహిళలకు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు. వాళ్ళకు 2500 ప్రతి మహిళకి ఇస్తున్నాడు, అది నెరవేర్చలేదు. కౌలు రైతులది వర్క్ చేయలేదు. ప్రతి చాలా ప్రాబ్లమ్స్ ఒక్కటి కూడా క్లియర్ చేయలేదు. ఒక్కటి ఒక ఏది బస్సు వరకు ఒకటి ఇచ్చిర్రు, కానీ దాంట్లో కూడా అందరికీ న్యాయం జరగలేదు. ఆటో యూనియన్ వాళ్ళు చాలా మంది చనిపోతున్నారు, ఆటో యూనియన్ వాళ్ళకి చాలా ప్రాబ్లం వస్తుంది. బస్సు మహిళలకు ఆ బస్సుది చేయడం మంచిదే, కానీ దాంతోపాటు ఆటో వాళ్ళ యూనియన్ వాళ్ళని కూడా ఆదుకోవడం చాలా ముఖ్యమైనది. ఇంకోటి అన్న, రైతు రుణమాఫీకి సంబంధించి రేవంత్ రెడ్డి ఏమో కంప్లీట్గా అందరికి రుణమాఫీ జరిగిపోయిందని చెప్పి చెప్తున్నాను, తుమ్మల నాగేశ్వరరావు ఇంకొంతమంది కావాల్సిన పరిస్థితి ఉందని చెప్తున్నారు. అయితే ఈ విధంగా రైతులు కంప్లీట్ కన్ఫ్యూజన్లో కూడా పడే పరిస్థితి ఉందంటారా? 100% అన్న, ఇప్పటికి వాళ్ళు చేసింది ఒక 60% మాత్రమే వాళ్ళు రైతులకు రుణమాఫీ చేసిరు, ఇంకా 40% మాత్రం ఇంతవరకు లేదు. ఎలక్షన్స్కి ముందు ఏ షరతు పెట్టలేదు. ఎలక్షన్ తర్వాత వాళ్ళు ఏమన్నారు, మేము ఏ షరతు లేకుండా మేము రుణమాఫీ చేస్తామన్నారు. ఇప్పుడు వైట్ రేషన్ కార్డు అంటున్నారు, ఇప్పుడు అలాగే నీకు ట్యాక్స్ కడుతున్నాం అంటున్నారు, నీకు బిల్డింగ్ ఉంది అంటున్నారు. ఇలా వైట్ రేషన్ కార్డు లేదని ఏది లేదని చెప్పేసి రుణమాఫీ చేయట్లేదు. ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్నీ లేనిపోని కలిబుల్లి మాటలు కట్టి అన్ని ప్రాబ్లం చేస్తున్నారు. రేషన్ కార్డు ఇంతవరకు ఒకటి కొత్తది ఓపెన్ చేయలేదు, రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ చేస్తామంటున్నారు. ఇది చాలా అన్యాయం అండి కాంగ్రెస్ పార్టీది. ఇది మొత్తము తుగ్లక్ పాలనలాగా నడుస్తుందండి. సో విన్నారు కదా, సో ఈ విధంగా కంప్లీట్ గా తుగ్లక్ పాలన కూడా నడుస్తుంది. ఒక రైతు కూడా కంప్లీట్ గా రైతు కూడా తనకు సంబంధించిన అన్ని కూడా ప్రూఫ్స్ కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఒకసారి మాట్లాడదాం. అన్న, ఎక్కడ నుంచి వచ్చినా? ఏ ఊరే? నా పేరు ప్రభాకర్ రెడ్డి, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఊరుకొండ మండల్ రామిరెడ్డిపల్లి నుంచి వచ్చిన. నాకు 2.5 ఎకరాలు సన్న చిన్న కారు రైతుని నేను. నాకున్నది 96000 అప్పు, 96000 కాలి. ఫస్ట్ రుణమాఫీ కావాలి, ఫస్ట్ విడతలనే నాకు కావాలి. నాకు రేషన్ కార్డు కూడా ఉంది, ఆల్రెడీ రేషన్ కార్డు కూడా ఉంది. కొత్త రేషన్ కార్డు, ఇది పాత రేషన్ కార్డు, ఇది కొత్త రేషన్ కార్డు, రెండు ఉన్నాయి నాకు. ఓన్లీ సన్నకారు రైతుని నేను. నేను బ్యాంక్ మేనేజర్ దానికి పోతే వ్యవసాయ శాఖ అధికారితో అనుకోమంటారు, వ్యవసాయ శాఖ అధికారితో కూడా బ్యాంక్ వంత అనుకోమంటారు. సీఎం గారు ఏం చెప్పారు, కలెక్టర్ ఆఫీస్లో మీకు ఒక దరఖాస్తు స్వీకరించబడినని ఆడ చెప్పిండ్రు. అక్కడికి కూడా వెళ్ళిన, అక్కడికి కూడా వెళ్ళి దరఖాస్తు ఇచ్చొచ్చిన, నాకు నో డాటా ఫండ్ అని వస్తుంది, మేము ఏం చేయలేము, మేము గదే రాసి పంపుతామని వ్యవసాయ శాఖ అధికారి చెప్తున్నాడు. కానీ కనీసం నేను సన్నకారు చిన్నకారు రైతును, 96000 కానీ నాకు ఫస్ట్ విడతలనే నాకు వెళ్ళిపోవాలి. తర్వాత బీఆర్ఏ ఫోన్ చేసి మీకు ఫోటో అది పేరు వచ్చింది గ్రూపింగ్ గ్రీవెన్స్ ఫోటో దీపం అంటే దీపం ఇచ్చినా నాకు ఇంతవరకు రుణమాఫీ కావాలి. దయచేసి సీఎం గారు మా సన్నకారు చిన్నకారు రైతుల ఎందుకు దయ ఉంచి, మా అలాంటి వాళ్ళు చాలా మంది తిరుగుతున్నారు, ఎక్కడ వాళ్ళని అయోమయంలో గురవుతున్నాం, చాలా చిన్న వ్యవస్థ చిన్న సంసారాలు మావి, మా ఎందుకు దయ ఉంచి ఇప్పటికైనా మాకు రుణమాఫీ చేయగలరని. నాకు రేషన్ కార్డు కూడా ఉంది సార్, ఏం జరిగింది ఏం కథ తెలియదు. మా ఎందుకు దయ ఉంచి మిమ్మల్ని ఏం విమర్శించడానికి రాలేదు, కాకపోతే మా ఎందుకు దయ ఉంచి చిన్నకారు సన్నకారు పట్టించుకొని మాకు రుణమాఫీ చేయగలరని మా యొక్క మనవి. మీ ఊరు నుంచి మీ ఒక్కరికైనా ఇంకా చాలా మంది రైతులకు నేను ఒక్కరినే వచ్చిన
ఇంకా బాగానే ఉండరు సార్, చాలా రాలేదు కాలేదు, చాలా మందికి కాలేదు. అంతా ఆఫీసర్ల చుట్టూ, మన వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతారు. ఏమంటే ఉరకడము, రాసులు తీయడం, ఇక్కడ అటు అక్కడ ఉరకడం చేయడం, ఇంతే తప్పిస్తే. నేను ఒక నెల రోజుల నుంచి పలువడుతున్నా, మీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళది కూడా నెంబర్లు తీసుకుందామని గూగుల్లో కొట్టి చూస్తే కొన్ని దొరికినాయి, కొన్ని దొరకలేదు. చాలా సఫర్ అవుతున్నాం సార్, ఇంట్లో ఒకరికి అయ్యి ఊర్లో సగం మందికి అయ్యి సగం మంది కాకపోతే కొద్దిగా బాధ అనిపిస్తుంది. చేయకుంటేనేమో, కంప్లీట్ గా చేయకుంటే ఏ ప్రాబ్లం లేదు. మళ్ళా రైతు బంధు పడుతుంది నాకు, పిఎం సాయానికి అది కూడా పడుతుంది. అన్నిటికన్నీ నాకు పడుకుంటే ఈ రుణం, రైతు రుణమాఫీ కాలేదు. సీఎం గారు మీ అందు దయ ఉంచి పదే 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 మీకు వంద నమస్కారాలు పెట్టుకుంటూ చెప్తున్నా, మాకు రుణమాఫీ చేయగలరని మా యొక్క మనవి. సో చూసారు కదా ఈ విధంగా, అంటే రైతు కూడా కంప్లీట్, సో చూసారు కదా ఈ విధంగా రైతు కూడా, సో కంప్లీట్ డాక్యుమెంట్స్ ఉన్నా సరే ఇంకా రుణమాఫీ కాలేదు అని చెప్పి ప్రధానంగా రైతులు చెప్తున్న పరిస్థితి. అంటే నిజంగా ఊర్లో చాలా మంది ఒకవేళ చేయకపోతే కంప్లీట్ ఎవరికైనా చేయకూడదు, కానీ ఇట్లా సగం మందికి చేసి సగం మందికి చేయకపోవడం ఏంటి అని చెప్పేసి ప్రధానంగా అంటున్న పరిస్థితి సార్. మాట్లాడదాం, కలిసి డీటెయిల్స్ ఏమన్నాడు, ఆధార్ కార్డు ఇచ్చిన, ఆధార్ కార్డు అప్పు ఇచ్చిన, ఇప్పుడే తీసుకొని టేబుల్ పెట్టుకున్నాడు. సో చూసిగా ఈ విధంగా అంటే నాయకులు, రాజకీయ నాయకులు కూడా కంప్లీట్, వాళ్ళు కూడా కలిసామని చెప్పేసి ఇక్కడ రైతులు చెప్తారు. సరే వీళ్ళందరూ ఏదైతే రేవంత్ రెడ్డి అన్నారో అంటే అందరికీ చేసిన కానీ ఇలాంటి వాళ్ళందరూ జెన్యున్ రైతులు, జెన్యున్ రైతులు వచ్చి తమ గోడిని తమ బాధని బయట చెప్పుకునే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు అనమాట. ఒకసారి చెప్తాం, ఎవరే మీరు? అది నల్గొండ జిల్లా సిద్దపల్లి మండలం వెంకటంపేట గ్రామం. లక్ష 50,000 ఉంది, ఏ విడతలు కాలేదు ఇంతవరకు, చేస్తలేరు. అది డేట్లు ఏ రోజు అని చెప్తున్నారు, అన్ని కండిషన్స్ పెడుతున్నారు అందరికైనా, కొంతమంది కాలేదు ఇంకా, తిరుగుతా ఉన్నాం ఆఫీస్ చుట్టూ అప్పుడు ఇప్పుడు అంటున్నారు. అందరికి వేసారు అంటారు కాంగ్రెస్ ప్రభుత్వం, అందరికి ఎక్కి కాలేదు, చాలా మంది కాలేదు. 50,000 ఉంది ఇంతవరకు కాలేదు. అంటే మీ ఊర్లో ఇంకెంతమంది కాలేదు? మీ ఊర్లో ఎంతమంది కాలేదు? 30 మంది కాలేదు. సో చూసారా ఈ విధంగా, నా పేరు ఆకుల యాదగిరి. సో ఆకుల యాదగిరి గారు, సో ఇతనికి కూడా కాలేదు అని చెప్పేసి వచ్చేయడం చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది.